విదేశాలలో ఉన్నటువంటి ఒక విచిత్రమైనటువంటి పరిస్థితి ఏంటంటే, అక్కడ పాఠ్య పుస్తకాలు అంటే అక్కడ స్కూళ్ళల్లో మొత్తం కూడా ఫీజులకు సంబంధించినటువంటిది వాళ్ళే, అంటే హాస్పిటళ్ళు కానీ అక్కడ స్కూళ్ళు కానీ, విద్యా వ్యవస్థ అన్నటువంటిది ఖచ్చితంగా ఉచితంగా ఉంటుంది. మన దేశంలో అది కరువు అయ్యేటటువంటి పరిస్థితి. అట్లాగే ఇప్పుడైనా సరే ఆంధ్ర లాంటి చోట్లన స్కూళ్ళల్లో అలాంటి నిర్ణయాలు తీసుకుంటారా అన్నటువంటిది ఆలోచించాలి. ఎందుకంటే ఇప్పుడు స్కూళ్ళల్లో పుస్తకాలు మార్చడమా లేకపోతే కోర్సు మార్చడమా కాదు, కావాల్సినటువంటిది ఏంటంటే ప్రతి ఒక్క తల్లి తండ్రికి అతిపెద్ద భారం విద్య. ఆ విద్య కోసం రాత్రి పగలు శ్రమిస్తున్నారు. ఆ శ్రమ వల్ల శరీరం అలుస్తోంది, అలుస్తుంటే దాని ఇంపాక్ట్ ఆసుపత్రి పాలవుతున్నారు. ప్రతి కుటుంబంలో అనారోగ్యం పాలయ్యి ప్రతి ఒక్క వ్యక్తి యొక్క జీవితం వెనకాల తన కష్టం, ఆ కష్టం వెనకాల తన బిడ్డల భవిష్యత్తు బాగుండాలని విద్యా సంస్థలకు పెడుతున్నటువంటి ఖర్చు. ఎప్పటికైనా అట్లాంటి వ్యవస్థ, అంటే ఇట్లాంటి జరగాలంటే వెరీ సింపుల్ లాజిక్, గవర్నమెంట్ స్కూళ్ళు బాగు చేయడమే కాదు ప్రైవేటు స్కూళ్ళల్లో చదువుకోవడానికి అవకాశం ఉండాలి, లేదా ప్రైవేట్ స్కూళ్ళని జాతీయీకరించి అదే సంస్థలతో నడిపించచ్చు, అదే మేనేజ్మెంట్లతో. అలాంటి ధైర్యం చేస్తారా? ఎందుకంటే రాజకీయ పార్టీల నాయకులే స్కూళ్ళు నడుపుతున్నారు, రాజకీయ పార్టీల నాయకులే కాలేజీలు నడుపుతున్నారు, రాజకీయ పార్టీల నాయకులే ఆసుపత్రులు నడుపుతున్నారు, వాళ్లే ఎమ్మెల్యేలు వాళ్లే ఎంపీలు అవుతున్నారు. కాబట్టి ఎక్కడ సాధ్యం? విదేశాల్లో ఒక బ్రిటన్ లాంటి చోట్ల జరిగేటటువంటి మనకు సాధ్యమా? చూడాలి.